గురుగారు, ఈ శ్రావణ మాసంలో ఆచరించే వ్రతాలు నోముల సందర్భంలో అమ్మవారికి అలంకరించిన వస్త్రాలను మహిళలు ధరించవచ్చా? నిరభ్యంతరంగా ధరించవచ్చు తల్లి. వ్రతం ఆచరించే సమయంలో ధరించాలి. అమ్మవారికి వ్రతంలో అంతర్భాగంగా చీర, జాకెట్టు బట్టలు, అలాగే కండువ, ధోవతి, ఇతర వస్త్రములు అలంకరిస్తారు. వ్రతంలో అంతర్భాగంగా వస్త్రం సమర్పయామి అన్న ఉపచారం రాగానే ఆ వస్త్రాలపైన తమలపాకులు, వక్కలు ఉంచి వస్త్రాలకు పసుపు కుంకుమలు తాటించి అమ్మవారికే అన్నట్లుగా అందిస్తారు. ఈనాటి కాలంలో ఆలయాలకు వెళ్ళి ఆలయాలలో అమ్మవారికి చీర పెట్టాలి, వస్త్రాలు పెట్టాలి అనగానే గుళ్ళో కదా, అమ్మవారికి కదా అని కాస్త తక్కువ వెలతో ఉన్నది సేకరించడం. వర్ణాలు బాగానే ఉంటాయి, పసుపు ఎరుపు, కానీ విలువ తక్కువగా ఉంటుంది, నాణ్యత మరింత తక్కువగా నాసిరకంగా ఉంటుంది. అలా కాకుండా మనం ఏ వస్త్రాలు ధరిస్తామో అమ్మవారికి కూడా అవే వస్త్రాలు అందజేయాలి, అభేదం పాటించాలి. అమ్మవారికి సమర్పించిన వస్త్రాలను నిరభ్యంతరంగా మనం ధరించవచ్చు. నేటి సంస్కృతిలో కొన్ని ఆలయాలలో వందలాది మంది భక్తులు అందించిన ఆ వస్త్రములను ఆ ఆలయ నిర్వాహకులు ఖరీదుకు భక్తులకు అందజేస్తున్నారు. అలాంటి సందర్భాలలో ఆలయాలకి వెళ్ళినటువంటి మహిళలు అమ్మవారిపైన ప్రేమతో, వస్త్రాలపైన ఆసక్తితో, తక్కువ వెలకే లభిస్తున్నాయి అనేటటువంటి ఆలోచనతో కొన్ని వస్త్రాలను ఆలయాల్లో ఖరీదు చేస్తారు. కానీ ధరించే సమయంలో అనుమానాలు కలుగుతాయి. అమ్మకు సమర్పించింది కదా, మనం ధరించవచ్చునో లేదో అనే సందేహం కూడా కలుగుతూ ఉంటుంది. నిరభ్యంతరంగా ధరించవచ్చు. వ్రతాలు పాటించే సమయంలో, శుచి శుభ్రతగా ఉండేటటువంటి రోజులలో నిరభ్యంతరంగా కనిపించే ప్రతి మహిళ అమ్మకు ప్రతినిధి. అమ్మ రూపమే, అమ్మ విగ్రహ రూపంలో వేదిక పైన వేంచేపు చేసి ఉండగా సజీవంగా కదిలే రూపంలో ఇంట్లో తల్లిగా, చెల్లెలిగా, కూతురిగా, ఇల్లాలిగా, తోబుట్టువుగా, బంధువర్గంలో ప్రతి మహిళ అమ్మకు ప్రతీక అని ఆలోచించేటటువంటి విజ్ఞానం మనకు అందించడం కోసమే ఈ ఆచారాలు, సంప్రదాయాలు, నోములు, వ్రతాలు అన్నీ కూడా. కనుక అమ్మవారికి వ్రతంలో అంతర్భాగంగా సమర్పించిన ఆ చీరలు, వస్త్రాలను నిరభ్యంతరంగా ధరించవచ్చు. కొందరు మహిళలు వరలక్ష్మి వ్రతం, మంగళగౌరీ వ్రతం పాటించేటటువంటి సమయంలో అమ్మకు ఆసనంగా చక్కటి నాణ్యత గల రవిక వస్త్రాలను, జాకెట్టు వస్త్రాలను ఆ దిగువన ఉంచి ఆ పైన అమ్మవారిని ఏర్పాటు చేసిన పూజిస్తూ ఉంటారు. తదుపరి ఈ వస్త్రాలను ఏం చెయ్యాలి? నిరభ్యంతరంగా మీరు ధరించే నిమిత్తమై సిద్ధపరచుకోవచ్చు, ధరించవచ్చు. ఏ అనుమానము అక్కడ లేదు. మనస్సులో అమ్మ ఉన్నది అన్న ఆలోచన పెంచుకుంటే చాలు. ఇది ప్రధానం.